తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం రూరల్ మండలం జగన్నాయకుల పాలెం సర్పంచ్ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు అనిచిట్టి రామకృష్ణ మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు। మొదట ఆయన గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభించారు। గ్రామస్థులు అడుగడుగునా ఆయనకు నీరాజనం పలికారు। ఆదివారపుపేట గ్రామంలో ఓటర్లను కలిసేందుకు తన అనుచర గణంతో మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు। ఆదివారపుపేట గ్రామంలో కాలినడకన ఇంటింటా తిరుగుతూ తన గుర్తైన మంచం గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలుపించవలసిందని ఓటర్లను అభ్యర్థించారు। గ్రామంలోని మహిళలంతా రామకృష్ణకి హారతులు పట్టారు। ఈ సందర్భంగా అనిశెట్టి మాట్లాడుతూ తనను గెలుపించినట్లయితే డ్రైనేజీ వ్యవస్థను పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడమే కాక ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేసుకుంటానని హామీ ఇచ్చారు। తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థులను వేడుకున్నారు। అభివృద్ధి అలాగే నా ఊళ్ళో ఉన్న గ్రామాలన్నీ కొన్ని చెరువులు చెరువుల సమస్యల కోసం అన్ని నేను చేయాలని డ్రైనేజీ సమస్య ఇతర కరెంటు స్తంభాలకు సంబంధించి ఇతర వాటర్ సమస్యలు అన్ని చేసుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మంచం గుర్తు నాకు మంచం గుర్తు వచ్చింది అలాగే వార్డు మెంబర్లకు వార్డు కొన్ని గుర్తులు వచ్చాయి ఈ మంచం గుర్తుతో ప్రసారానికి బయలుదేరుతున్నాను దయించి రెండు నాకు 10వ వార్డు ఇనామస్ అయ్యింది 4వ వార్డు కూడా ఇనామస్ అయ్యింది ఇంకా అందరూ ప్రజలందరూ సహకరించి నన్ను విజయం చేకూర్తారని చెప్పి కోరుకుంటున్నాను। ఇప్పటికప్పుడే మనం ఎలక్షన్ జరుగుతుంటే ఒక సంవత్సర కాలంలో మనం వెనక్కి వెళ్ళి ఎన్నో అభివృద్ధి పథకాలు చేసుకుందాం ఇప్పటికి కూడా కుంటిపడి ఉన్న అభివృద్ధి పథకాలన్నీ మీకు కాలువలు కానీ ఇక్కడ సంబంధించిన డ్రైనేజీలు కానీ ఇతర కరెంటు సమస్యలు కానీ రోడ్లు కానీ అన్ని చేసుకుందామని మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియపడుతున్నాను। నన్ను అధిక మెజార్టీతో నెగ్గించాలని చెప్పి మిమ్మల్ని అందరిని నమ్మి నేను ముందుకు వెళ్తున్నాను। మీ అందరి నమ్మకాన్ని నేను ఉంచుకుని ఎప్పుడు మీకు సర్వీస్ చేస్తాను। నాకు దయించి మీరు అందరూ అధిక మెజార్టీతో నెగ్గేలాగా సహకరించాలి। మన గుర్తు మంచం గుర్తు మంచానికే మన ఓటు।